వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఆర్ 21 స్టూడియోలో సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఫైవ్ స్టేట్ ఎలక్షన్స్ ని దేశవ్యాప్తంగా ఆసక్తిగా చూస్తోంది. ఎలక్షన్ జరిగిన తీరును కానీ అండ్ దాని రిజల్ట్ పైన కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో మొత్తం కూడా మినీ సంగ్రామంగా దీన్ని వ్యవహరిస్తూ ఉన్నారు మొన్న నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి కూడా. సో ఈ ఓవరాల్ సిచ్యువేషన్కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి, సో ఏ రాష్ట్రంలో ఏం చెప్తున్నాయనే అంశానికి సంబంధించి ఈరోజు మనతో పాటు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మనం మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్, ప్రధానంగా మినీ సంగ్రామం అని ఈరోజు మనం వ్యవహరించుకుంటున్నాం. మొత్తం 5 రాష్ట్రాల ఎలక్షన్ కూడా అలాగే పిలుస్తున్నాం నోటిఫికేషన్ వచ్చిన దగ్గర. నిజంగా ఇది మినీ సంగ్రామమేనా, మీ అనాలిసిస్ ఏంటి వీటికి సంబంధించి? అంటే నేను ముఖ్యంగా భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చేది యూపీ స్టేట్ అమ్మ. ఆ ఎలక్షన్స్ దేశ రాజకీయ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. అక్కడి నుంచి ఏ పార్టీ కాంకర్ చేస్తుందో ఆ పార్టీకి వైటల్ రోల్ ప్లే చేసే అవకాశం కల్పిస్తుంది. తర్వాత నేను ఆత్మసాక్షి గ్రూప్ను బేస్ చేసుకుని నేను నా అనాలిసిస్ ఇస్తున్నాను. అండ్ ఈ ఆత్మసాక్షి గ్రూప్లో ఒక కోర్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ప్యాషన్తో పనిచేస్తున్నారు. సాధారణంగా కొన్ని సర్వే టీమ్స్ ఏంటంటే ఎవరో ఒక పార్టీకి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వాళ్ళకు అనుగుణంగా లేకపోతే వాళ్ళకి వ్యతిరేకత ఏముందో అన్న కోణంలో చేస్తారు. కానీ ఇక్కడ కొంతమంది అంటే నాలాంటి రాజకీయాల పట్ల ఆకర్షితులవి, రాజకీయాన్ని ఏ విధంగా దిశనిర్దేశం చేస్తున్నారు అన్న దాంట్లో ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి చేస్తున్న రాజకీయ సంక్షోభాలకి, ఈ రాజకీయ దురాగతికి మేము కొంచెం ఒక టీమప్ కింద నేను వాళ్ళకి అవకాశం ఉన్న దగ్గర వాయిస్ ఇస్తున్నాను. నా రోల్ చాలా లిమిటెడ్, అంటే రోల్ అంటే నేను ఓన్లీ ఆత్మసాక్షి పేరు చెప్పడానికి మాత్రమే, కానీ కష్టమంతా ఒక ఐఐటిన్స్ బ్యాక్గ్రౌండ్ కలిగిన ప్రముఖ వ్యక్తులు దాంట్లో. సో యువర్ నాట్ ఓన్లీ అనలిస్ట్, యువర్ ఆల్సో సెఫాలజిస్ట్. నేనేం సెఫాలజిస్ట్ కాదమ్మా, నేను వాళ్ళ క్రోడీకరించి ఇచ్చిన డేటాని అనలైజ్ చేస్తున్నాను. సో ఒక సాధారణంగా ఏంటంటే వాళ్ళు మాకు ఎక్కడి నుంచి పునాదులు పడ్డాయంటే ఇప్పుడు మూడ్ ఆఫ్ ద నేషన్ అని, లేకపోతే కొన్ని సర్వేలు చేస్తున్న టీమ్స్ శాంపుల్ సైజు గణనీయంగా చాలా తక్కువ శాంపుల్ తీసుకుని విభిన్న ఒక మూమెంట్, సేపర్ ఇన్స్టెంట్ ఒక ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఒక 15,000 లేదా 10,000 దేశం అంతా ఒక ర్యాండమ్ శాంపుల్ తీసుకుని దీన్ని మూడ్ ఆఫ్ నేషన్ కింద డిసైడ్ చేసేస్తున్నారు. జస్ట్ పెరిఫెరల్. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక దిస్ ఈజ్ జస్ట్ ట్రావెలింగ్, మొమెంటరీ ట్రావెల్ అయిపోతూ మాధ్యమాల త్రూగా ఓదరగొడుతున్నారు. కానీ మేము గ్రౌండ్ లెవెల్లో ఉదాహరణకి గత మేము ఇప్పుడు దగ్గర ఒక 15 స్టేట్ ఎలక్షన్స్కు నిశ్చితంగా చేసిన ఆ నేపథ్యంలో ఆల్మోస్ట్ 90-95% ప్లస్ యాక్యురసీ ఇచ్చాం. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ హుజూరాబాద్లో జరిగిన ఎలక్షన్స్లో వీఆర్ ద ఓన్లీ పీపుల్ హూ హావ్ గివెన్ వాయిస్ అగెన్స్ట్ టీఆర్ఎస్. అంటే ఇంత పర్సంటేజ్ గ్యారంటీగా ఈటల రాజేంద్ర గారికి వస్తుంది, ఇంత ఓటు బ్యాంక్ వస్తుంది అన్నది అత్యధిక ఓటు బ్యాంక్ వచ్చి చెప్పింది కూడా మేమే. గెలుపు ఈటల రాజేంద్ర గారి తన విషయం కన్నా ఓటు నేపథ్యం కూడా చెప్పింది మేము. ఇది ఆత్మసాక్షి, ఎందుకంటే స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం. అండ్ ఫేజెస్ వైజ్గా ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క శాంపుల్ ఒక నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ని ఆల్మోస్ట్ టచ్ చేసే అంత నేపథ్యం తీసుకొస్తున్నాం. శాంపుల్ సైజ్ అయిన ఇది కాకుండా ర్యాండమ్గా కాకుండా 10-20 ఫేజుల్లో క్వశ్చనేర్, ముఖ్యంగా సామాన్య మానవుడి స్థితిగతులు ఇప్పుడున్న రూలింగ్ పార్టీ వలన ఏ విధంగా ప్రభావితం అవుతున్నాయి అన్న అంశాలతో నేపథ్యంతో ముడిపెట్టి ముందుకు తీసుకెళ్తాం. ఎస్పెషల్లీ శాంపిల్ సేకరణలు మీరు ఎలా గ్రౌండ్ రియాలిటీస్ కంటే గ్రామాల్లో కూడా అలా వెళ్ళిపోతారా మీ ప్రతినిధి? ఎస్ అండి, మా ప్రతినిధులు స్వచ్ఛందంగా గ్రామాల్లో తిరుగుతున్నారు. ఒక్కొక్క ఒక హెడ్ ఒక దగ్గర దగ్గర ఒక 70-50 మందిని రిక్రూట్ చేసుకుంటున్నాం టెంపరీగా. ముఖ్యంగా ఈ దాని ఏమంటారు రాజకీయ శాస్త్రం చదువుతున్న గ్రాడ్యుయేట్స్ని అవగాహన కార్యక్రమంతో వాళ్ళని ముందు నుండి తీసుకెళ్లే నేపథ్యాన్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు సేఫర్ ఇన్స్టెంట్ ఒక డిగ్రీ కాలేజీలో పొలిటికల్ సైన్స్ చదువుతున్న కుర్రాళ్ళని వాళ్ళకి ఈ అంశాలతో ప్రభావితం చేసి ఈ అంశాల మీద ఒక 15-20 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ప్రజల స్థితిగతులు ఎలా ప్రభావం అవుతాయి అన్న దాని మీద చర్చించేలా వెసులుబాటు కల్పిస్తున్నాం. కల్పించి కూడల్లో ఇప్పుడు 10-20 మంది గ్యాదరింగ్ దగ్గర ర్యాండమ్గా ప్రభుత్వ వ్యతిరేకత మీద జరుగుతున్న డిస్కషన్స్, ఇప్పుడు చూడండి మనం గతంలో రచ్చబండలు గ్రామాల్లో అరుగుల మీద కూర్చుని మాట్లాడుకుంటున్న నేపథ్యాల్లో పాటను పార్సల్ అవుతుంటాయి. ఇప్పుడు దానికి గ్రామాల్లో ఎక్కడ ఉంటాయి మా మహాయితే ఒక టీ కూడళ్ళు ఉంటాయి, టీలు తాగే ప్రదేశాల్లో కానీ చెట్ల కింద కానీ కూర్చుని, లేకపోతే వ్యవసాయ చేస్తున్న టైం గ్యాప్లో. సో వ్యవసాయ రీత్య వ్యవసాయానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు, సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఇట్లన్నింటిలో నేపథ్యాల్లో మాట్లాడుతున్న విషయాలతోనూ, తర్వాత ముఖ్యంగా కరెంటు దైనందిన వస్తువుల యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది ఇలాంటి వాటితో ప్రస్తావిస్తూ వస్తుంది. దాంట్లో ప్రభుత్వ నేపథ్యం, ప్రభుత్వం ఏదైనా సహకరిస్తుందో సహకరించట్లేదన్న నేపథ్యాలను క్రోడీకరించుకుంటూ
అన్న అగ్రిగేట్ 1.5 ఇయర్ బిఫోర్ నుంచి మేము ట్రావెల్ అవుతూ ఉంటుంది. కానీ ఎస్పెషల్లీ శాంపిల్ సేకరణ అంటే అందరు చేసే విమర్శ ఏంటంటే ఓటర్ లిస్ట్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు సఫాలిస్టులు అనేది ఒక విమర్శ. సో మీరు ఎలా చేస్తారు ఎస్పెషల్లీ? నేను అదే చెప్తున్నాను, చాలా మందికి ఏంటంటే పార్టీ సభ్యత్వాన్ని ముడిపెట్టే ఆ విధంగా చూడడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసో తెలియదు చాలా పార్టీల్లో పార్టీ సభ్యత్వాలు పేరుకి మాత్రం లక్షల కోట్లు ఉంటాయి. వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఎలక్షన్కి ఎలాగో 1 లక్ష రూపాయలు 1 కోటి రూపాయలు తగలబెడుతున్నాం కాబట్టి ఒక్కొక్క 1 లక్ష రూపాయలు అంటే ఎంతమంది సభ్యులు దగ్గర దగ్గర 10,000 మంది సభ్యులు అలా 50,000 మంది సభ్యులకి 5-6 లక్షలు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఈ నియోజకవర్గం నుంచి 50,000 సభ్యత్వాలు ఉన్నాయి 1 లక్ష సభ్యత్వాలు ఉన్నాయి ఈ నేపథ్యాలు పార్టీకి ఇవ్వడం అలవాటు అయిపోయింది. అంచేది ఏంటంటే మేము చెప్పిన శాంపుల్ వాళ్ళకి ఆ విధంగా అర్థం కావట్లేదు. నిజంగా మాకు ఎలక్షన్ డేటా ఉంటుంది, మా ఇక్కడ ఓటర్లు ఎంతమంది మాకు కూడా కావాల్సింది అదే కదమ్మా. ఒక నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంత పర్సంటేజ్ ఓటు జరిగింది, ఇందులో అక్షరాస్యులు ఎంతమంది, నిరక్షరాస్యులు ఎంతమంది, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఎంతమంది, ప్రభుత్వ పథకాలని తీసుకుని కూడా ప్రభుత్వ వ్యతిరేకతను ఎందుకు ఇచ్చేస్తున్నాం, జస్టిఫికేషన్స్తోనే అనాలిసిస్ ఉంటుంది. కానీ ఓటర్ లిస్ట్ దగ్గర పెట్టుకొని చేస్తే ర్యాండమ్గా మీకు ఒరిజినల్ ప్రజల వ్యతిరేకతను లేకపోతే ఒరిజినల్ వాయిస్ తెలియదు అనేది కదా. ఒక ఓటర్ లిస్ట్ పెట్టుకుని ఎప్పుడు చేస్తాం మేము? మేము సంపాదించిన డేటాకి ఇక్కడ మేము తీసుకున్న శాంపుల్కి ఒక పర్సంటేజ్ ఎలవేట్ అవ్వడానికి ఇప్పుడు దానికి 5-6 లక్షలు ఓటర్ ఉన్న ఒక నియోజకవర్గంలో మేము 1,50,000 మంది శాంపుల్ చేసినప్పుడు దాన్ని పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఎంతమంది లాస్ట్ ఇయర్ ఓటింగ్ వచ్చారు, ఇయర్ తీవ్ర రూపం ఇప్పుడు యాంటీ ఇన్కంబరెన్సీ ఉందనుకో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎలా ట్రావెల్ అవుతుందని దాన్ని క్యాలిక్యులేషన్ కావాలి కదా ప్రైమరీ ఫిగర్స్ కోసం. అందుకని ఓటర్ లిస్ట్ ఉంటుంది ఎవరి దగ్గర అయినా సరే. సో ఓటర్ లిస్ట్ ప్రాతిపదికన చేస్తే దాన్ని అనాలిసిస్ అనరు. మన చూడు ఊర్లో కొంతమంది జ్యోతిష్యులు ఉంటారు, అందులో గోత్రాలు ఎంత మతాలు ఎంత చూసి దాన్ని బట్టి వేస్తారు. తర్వాత ఇందులో మత ప్రాతిపదిక మీద ఇప్పుడు ఉదాహరణకి మేము యూపీ ఎలక్షన్స్ నేపథ్యంలో గతంలో బీజేపీ సక్సెస్ మాడ్యూల్ అంటే రామ జన్మభూమి అండ్ ఆవులు అండ్ హిందుత్వం, ఈసారి ఈ మూడే మైనస్ ఫ్యాక్టర్స్ అయ్యాయి యూపీ ఎలక్షన్స్లో. సో ఇట్ రామ జన్మభూమి ఇష్యూ ఎప్పుడైతే రిజాల్వ్ అయిందో తర్వాత జరిగిన పరిణామాలు వాళ్ళు చేసిన అవకతవకలు అది ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు కింద పరిణమించింది. తర్వాత ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇప్పుడు మనకి ఇక్కడ చూడు సాధారణంగా ఇక్కడ చౌదరీలు రెడ్డిలు డామినేషన్స్ ఎట్లా ఉంటాయో అక్కడ బ్రాహ్మణ కమ్యూనిటీ అనేది చాలా డామినేటింగ్ దీంట్లో. సో ఇక్కడ యోగి గారిని ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ యాక్సెప్ట్ చేశారన్న దాంట్లోంచి ఆ నెగిటివిటీ ఎలా ట్రావెల్ అవుతుంది అన్నది. ఇప్పుడు దానికి మేము పంజాబ్ ఎలక్షన్స్ కూడా చేసాం, పంజాబ్ స్టేట్లో కాంగ్రెస్ ఎంత ప్లస్ అవుతుందో అమరేందర్ సింగ్ యాంటీ ఇన్కంబరెన్సీ అన్నది అంతా మొత్తం చేసుకుని బీజేపీని ఎత్తిన పోసాడు. అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్కి ఒక 5-6 అడుగులు దూరం కనుక గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వెసులుబాటు లేదంటే దానికి కర్త కర్మక్రియ నవజోత్ సింగ్ సిద్ధు. సో ఇలాంటి ప్లస్లు మైనస్లు విశ్లేషణలో మాకు ముందుకు వస్తుంటాయి. ఇప్పుడు గోవాలో ఎప్పుడైతే ఒక కమ్యూనిటీ పరంగా మమతా బెనర్జీ లాంటి పార్టీ ఎప్పుడైతే అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుంటో గతంలో ఎంఐఎం పార్టీ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఎలా చేసింది ఓటు బ్యాంకులు చేర్చడానికి అన్న కోణంలో ఎంఐఎం పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం మేము ముందుకెళ్ళాం. అలాగే ఉత్తరాఖండ్లో ప్రైమరీగా అక్కడ టూరిజం మీద డెవలప్ అవుతుంది దాంట్లో ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో అతలాకోతమైన వ్యవస్థలో నిరుద్యోగ సమస్య సతమతం అవుతుంది దాంట్లో ఏ విధంగా అడ్రస్ చేయబడింది. తర్వాత గోవాలాడ ప్రాంతంలో పర్యాటక ప్రాంతం ఎక్కువగా కార్లు 2-వీలర్స్ మీద నిర్వర్తించిన దానికి పెట్రోల్ అధిక ధరల నేపథ్యంలో వాళ్ళ మీద ప్రభావితమైన అంశాలు. సో ఇలాంటి నేపథ్యాలన్నింటితో ముడిపెట్టి దైనందిన పరిస్థితుల్ని ఏ విధంగా సామాన్య మానవుడు అడ్రస్ చేస్తున్నాడు, ప్రభుత్వ పరంగా ఏ విధంగా వస్తున్నాయన్న దాని కోణంలో చేసిన విశ్లేషన్స్లో యూపీలో దగ్గర దగ్గర అవధా ఇలాంటి దాంట్లో డిస్ట్రిక్ట్స్లో 7-8 డిస్ట్రిక్ట్స్లో ఏకంగా రూల్ అవుట్ అయిపోతున్న విషయం చూస్తున్నాం. కానీ ఎస్పెషల్లీ సార్ ఈ రోజు 5 స్టేట్స్ ఎలక్షన్స్ అయినా యూపీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఎందుకంటే అంత పెద్ద స్టేట్ కాబట్టి. సో నిజంగానే ఈసారి బీజేపీకి అలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి అనుకోవాలి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 120-140 మార్గం మాత్రం దాటే పరిస్థితి లేదు. అండ్ సమాజ్వాదీ పార్టీ ద వే ఇట్ ఈస్ పుల్డ్ దర్ సక్సెస్ ఇట్స్ గివింగ్ ఎ హ్యూజ్ గేమ్ చేంజర్ ఫర్ ఉత్తరప్రదేశ్. ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ మీద ఉన్న వ్యతిరేకతని అండ్ జరిగిన 6 ఫేజుల్లో ఇవాళ జరుగుతుంది 7వ ఫేజ్. 7వ ఫేజ్ సాయంత్రం కల్లా మేము ఖచ్చితంగా మేము ఒక అనాలిసిస్కి వస్తున్నాం. అవుట్ ఆఫ్ ఇప్పుడు నిన్నటిదాకా జరిగిన దాంట్లో 349 సీట్లు కానీ 403కి దగ్గర దగ్గర అంచనాలకి 210 స్థానాలు సమాజ్వాదీ పార్టీ. అండ్ బీఎస్పీ ఎప్పుడైతే వీళ్ళు గేమ్ చేంజర్ కింద డిసైడ్ చేసుకుని లాస్ట్ మూమెంట్ టర్న్అవుట్ బీజేపీకి అనుకున్నారు, కానీ ఆ సోషల్ ఇంజనీరింగ్ దాంట్లో మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ బీఎస్పీ యాజ్ టోటలీ ట్రాన్స్ఫర్డ్ టు కాంగ్రెస్. ఎందుకంటే SC ST సామాజిక వర్గ పరిరక్షణార్థం ఏర్పడిన బీఎస్పీ ఎప్పుడైతే వాళ్ళ రాజకీయ ఔన్నత్యాన్ని సంతరించుకోకుండా వాళ్ళ రాజకీయ మనుగడకే కష్టకాలం వచ్చిన దాంట్లో ఆ సెట్ ఆఫ్ పీపుల్ మళ్ళీ కాంగ్రెస్ పట్ల ఆకర్షితమవుతున్న విధానం అండ్ ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారు అక్కడ వినూత్న పొందాలో స్త్రీ సామాజిక వర్గానికి ఆవిడ ఇచ్చిన అనానమస్ రిజర్వేషన్స్ వాళ్ళ పట్ల నిలబడిన పోరాటాలకి ఖచ్చితంగా కాంగ్రెస్ ఈసారి గణనీయమైన మార్క్ మాత్రం ప్రదర్శించబోతోంది.
అంతే సార్ ఎస్పెషల్లీ బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో యోగి సీఎం దగ్గర నుంచి కూడా ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఒక హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు బీజేపీ శ్రేణులంతా కూడా సో పరిపాలనా పరంగా సో ఈ ఫ్యాక్టర్ అసలు పనిచేయదంటారా ఖచ్చితంగా పనిచేద్దామా ఇక్కడ ఇప్పుడు రాజకీయ నేపథ్యం ఇప్పుడు సజ్జనార్ గారు ఉన్నారు మనకి ఇక్కడ ఆయన్ని పోలీస్ నేపథ్యంతో చూస్తారు కానీ రాజకీయ నేపథ్యంలో చూడు పైపెచ్చు యోగి గారిది ఆయన నేపథ్యం ఏంటంటే ఇక్కడ మనకి తెలంగాణలో మనకి ప్రత్యేక తెలంగాణ కోసం ఎలా చూస్తున్నారు అక్కడ ఆ ప్రాంతానికి ఆయన ప్రత్యేక యూపీలోంచి విముక్తి కోసం పోరాడుతుందని అవుట్కమ్ను సస్టైన్ చేయడానికి ఆయన చీఫ్ మినిస్టర్ని చేశారు చేసిన ఉపద్రవం అందరికీ తెలిసిపోయింది ఇవాళ ఈ నాలుగేళ్ళ టర్మ్ సెకండ్ టర్మ్ అయితే మరీ మెజరబుల్ ఫెయిల్యూర్ అండ్ ఇక్కడి నుంచి నేపథ్యం ఎక్కడికి లీడ్ అవుతుంది అన్నది అండ్ సామాజిక వర్గాల యాక్సెప్టెన్స్ ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఆయన సభలకి వస్తున్న జనాలు వెసెస్ ద వే దే ఆర్ రెస్పాండింగ్ అఖిలేష్ గారికి జనాలు వస్తున్న విధానం ముఖ్యంగా వారణాసి లాంటి ప్రాంతంలో ప్రధానమంత్రి గారి నేపథ్యంలో అక్కడ కూర్చొని బట్టి ఒకటి రెండు సీట్లు గెలిచే నేపథ్యం ఉంది కానీ లేదంటే అది క్లీన్ వైపౌట్ కానీ సార్ ఎస్పెషల్లీ అఖిలేష్ విషయానికి వచ్చినట్లయితే కూడా ఆ కుటుంబంలో కూడా చుచ్చుపెట్టడానికి బీజేపీ ప్రయత్నం చేసింది వాళ్ళ మరదల్ని వాళ్ళ తమ్ముడిని కూడా అటువైపు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది సో శివపాల్ యాదవ్ లాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చినా కూడా ఈ సిచ్యువేషన్ ఎంతవరకు సమాజవాది పార్టీకి ఎడ్జ్ అయింది అనుకుంటున్నారు మీరు అదేం పెద్ద ప్రభావం కాదమ్మా ఎందుకంటే ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్లో దాని ఏమంటారు ఎప్పుడైతే కుటుంబ నేపథ్యాలతో ముడిపడి గత ఎలక్షన్స్కి అది ఒక రాజకీయ ఎత్తుగడి కింద అభివర్ణించబడింది ఇప్పుడు చూడండి అఖిలేష్ గారి ఆయన ములాయం సింగ్ యాదవ్ గారితో దెవల గలాబా కానీ లేకపోతే ఆయన బ్రదర్తో కానీ నెక్స్ట్ ఆయన ఆయన ఇంకో అతను ఉండేవారు ఎవరు సమాజ్వాదీ పార్టీలో ఇనీషియల్గా ఉండేవారు అమరేందర్ సింగ్ సో అమరేందర్ సింగ్ని యాక్సెప్ట్ చేసి నాన్ యాక్సెప్టబిలిటీ లాంటి కారణాలన్నీ చూసుకున్న తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ పర్యవసానాలన్నింటినీ లీడ్ చేసుకుంటూ ఈసారి ఆయన సమాయత్వం లోకల్ చిన్న చిన్న పార్టీలన్నింటినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ఆ కన్సాలిడేటివ్ పాలిటిక్స్ ఎప్పుడైతే ములాయం సింగ్ యాదవ్ గారు అబ్బాయి అఖిలేష్ యాదవ్ తెరలేపాడో అక్కడి నుంచి బీజేపీ సమాయత్వం కాలేకపోయింది మోర్ గ్రౌండ్లో ఉన్న జాతులకు సంబంధించిన కానీ లేదా కులాలకు సంబంధించిన కానీ మతాలకు సంబంధించిన కానీ ఆ ప్రాతిపదిక మీద ఓటు బ్యాంకింగ్ సస్టైన్ చేస్తూ కొన్ని రీజనల్ పార్టీస్ ఉంటాయి సో అలాంటి వాటిని ఎప్పుడైతే ఏకతాటి మీద తీసుకురాగలిగాడో అది గేమ్ చేంజర్ అయింది అక్కడ సో ఇనీషియల్గా అఖిలేష్ యాదవ్ గారు అమర్జోత్ ఉన్న విధానానికి బీజేపీ ఏం చేసిందంటే పవర్తో బుల్డోస్ చేద్దామని చూసింది అప్పుడే కదా జరిగిన ఐటీ దాడులు కానీ ఇలాంటివన్నిట్లో సో వీటన్నింటిలో ఏంటంటే ప్రజల యొక్క మన్ననలో అఖిలేష్ యాదవ్ ఎక్కువ పొందాడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతున్న డెవలప్మెంట్స్లో ఈ గత 8 సంవత్సరాల బీజేపీ ప్రస్థానంలో ఎలక్షన్స్ జరుగుతున్న ప్రతి రాష్ట్రంలోనూ వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్న విధానం చూస్తే కళ్ళ ముందు బీఎస్పీ అండ్ సమాజ్వాదీ పార్టీ తీవ్ర ప్రభావాలను ఎదుర్కొన్నాయి సో ఆ నేపథ్యాన్ని ఎప్పుడైతే ఎలర్ట్ మేనేజ్మెంట్తో ముందుకెళ్లే ప్రక్రియకి తెరలేపారో అక్కడ వాళ్ళు ఖచ్చితంగా సస్టైన్ అయ్యారు కానీ ఎస్పెషల్లీ మేనిఫెస్టో సార్ ఎస్పీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూడా ఫ్రీ పవర్ కానీ అండ్ దాని వితంతు పెన్షన్స్ కానీ సో ఇట్లాంటి విషయాలు ఇది బాగా ఎడ్జ్ అయింది ఆ పార్టీకి అనేది ఒక చర్చ ఇప్పుడు అదేనమ్మా ఇప్పుడు సామాన్య మానవుల స్థితిగతులు తీవ్ర ప్రభావం చూపిస్తున్న అంశాలతో ఎప్పుడైనా సరే ఇప్పుడు గతంలో చూడు తెలుగుదేశం గవర్నమెంట్లో పవర్ టారిఫ్ అన్నది పెంచడానికి ఆరోజు చేసిన ఎత్తుగడ అంటే ఖచ్చితంగా అది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేస్ చేసుకుని రూలింగ్ గవర్నమెంట్ చేసుకున్న ఒక చర్య కానీ అది అపోజిషన్ పార్టీస్కి ఎంత మైలేజ్ చేయచ్చు ఇవాళ దాకా కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ తీసుకున్న ఆ నిర్ణయానికి దగ్గర దగ్గర 25 సంవత్సరాల పాటు మిగిలిన పార్టీలు రాష్ట్రం అంతా కూడా ఎలా సస్టైన్ అయిందన్న దాని మీద ఎవరు ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నాం అట్లాగే ఈ తరుణంలో ఒక అనానమస్ సిచ్యువేషన్ డ్రైవ్ అవుతున్నప్పుడు ఉచిత పవర్ ఇచ్చే కాన్సెప్ట్ జేబుకి ప్రతివాడికి సామాన్య మానవుడికి ఒక ఆర్థిక భారం పడుతుంది దాంట్లో ఒక వెసులుబాటు కింద వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా ఒక మైలేజ్ కింద వస్తుంది నేను అంటుంది అదే మేనిఫెస్టో ప్రిపరేషను తర్వాత మేము చేస్తున్న మా సర్వే అనాలిసిస్లో సామాన్య మానవుడు స్థితిగతులకి ప్రభావితం చేసిన ఏ అంశాన్ని సరే అపోజిషన్ పార్టీ దాన్ని మలుచుకోగలిగింది వాళ్ళ మేనిఫెస్టో రూపంలో ఆ మేనిఫెస్టో ఎప్పుడైతే అడ్వాంటేజ్ వస్తుందో అది రూలింగ్ పార్టీకి ఖచ్చితంగా గొడవలు పెట్టవుతుంది ఎందుకంటే వాడికి ఇప్పుడు రూలింగ్ పార్టీకి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫైనాన్షియల్ ఎబిలిటీస్ వాళ్ళకి తెలుస్తాయి దీంట్లోంచి నేను ఏం చేయగలను గతంలో ఉన్న అనుభవంతో ఈయన రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాడు అన్నది ఈయన పనులు అంటే వాడేబోట్ ప్రియాంక గాంధీ ఫ్యాక్టర్ అని కూడా చర్చ జరుగుతుంది కదా సార్ సో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే అవకాశం లేదా అటు కాంగ్రెస్ ఎస్పీ మధ్య చీలే అవకాశం లేదా అక్కడేనమ్మా అక్కడ ఏం చేశారంటే సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ అండ్ బీఎస్పీ ముందు ఇనీషియల్గా దే హెవ్ డిసైడ్ టు ఫైట్ అగెన్స్ట్ బీజేపీ అండ్ సబ్సిక్వెంట్ పరిణామంలో బీఎస్పీ అన్నది ఎప్పుడైతే సెంట్రిక్గా వాళ్ళ ఓటు బ్యాంక్ని నిర్వీర్యం చేయడానికి వేస్తున్న ఎత్తుగడల కింద అభివర్ణించినప్పుడు కాంగ్రెస్తో ఓటర్లు సింక్ అయ్యారు ఇప్పుడు గతంలో మీరు 75 సంవత్సరాలు బట్టి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఈ వెనకబడిన వర్గాలకు ఇస్తున్న ఇంపార్టెన్స్ వెసెస్ ఒక రీజనల్ పార్టీగా వీళ్ళు సస్టైన్ అయిన విధానాన్ని కంపారిజన్ తీసుకురాగలిగారు ప్రజలు అదే ప్రియాంక గాంధీ గారి సక్సెస్ ఇప్పుడు ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ అన్నది నిర్వీర్యం కాబట్టి వాళ్ళ పక్క ట్రావెల్ అవుతుంది దాన్ని ఒడిచి పట్టుకుని మళ్ళీ పాత దాన్ని ఏమంటారు కొమ్ము కాసిన కాంగ్రెస్ పార్టీకి ప్రభావితమై ఈరోజు గణనీయంగా దగ్గర దగ్గర 20-25 స్థానాలు పెరు ఎక్కడ వాళ్ళకి ప్రభావం లేని దగ్గర కూడా 30 స్థానాలకు వచ్చే వెసులుబాటు కల్పించుకోగలిగారు అది ఎన్నో కింద కౌంట్ అవుతాయి తెలియదు
సో ప్రియాంక గాంధీ ఫ్యామిలీ అంటే ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం బీఎస్పీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ ఎలా ట్రావెల్ అవుతుంది అన్నది మాత్రం ఒక పెద్ద ప్రశ్న కింద ఉంది. కానీ సార్ మీరు బీఎస్పీ అంటంతోనే ఎక్కువగా డౌన్ రాడనే కదా అక్కడ డిపెండ్ అయ్యిందండి ఓటర్స్ అంతా కూడా బీఎస్పీ మీద. సో ఈసారి ఆమె బీజేపీ మైండ్ గేమ్ ప్రకారమే వ్యవహరించింది. ఆమె పోటీ వాళ్ళ అభ్యర్థులు పోటీ చేసినా ఆమె పోటీ చేయకుండా దూరంగా ఉండిపోయింది అనేది. సో ఆ ఓటర్స్ సమాజ్వాదీ పార్టీ వైపు వెళ్ళిందా కాంగ్రెస్ వైపు వెళ్ళిందా అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ కదా బీజేపీకి పడిందా అనేది. అదే చెప్తా బీజేపీకి పడే ఎత్తుగడకు ఆవిడ తరలేదు లాస్ట్ మూమెంట్ లో. లాస్ట్ ఎలక్షన్ సోషల్ ఇంజనీరింగ్ అదే చేసింది ఆవిడ. అక్కడ అది మిస్లీడ్ టు కాంగ్రెస్, అది అడ్వాంటేజ్ టు కాంగ్రెస్ అండ్ సమాజ్వాదీ పార్టీ అయింది. స్ప్లిట్ అయిందంటారా? ఖచ్చితంగా స్ప్లిట్ అయింది. అది ఎప్పుడైతే సెంటర్గా ఈవిడ నిలబడకుండా వేసిన మొదటి ఎత్తుగడకే ఆ ఓటు బ్యాంక్ విచ్ఛిన్నం కాబోతుంది అన్నది ఒక ఇండికేషన్ వచ్చింది. అక్కడ నుంచి ట్రావెల్ అయిన విధానానికి మాత్రం కాంగ్రెస్ అండ్ సమాజ్వాదీ పార్టీ మాత్రం ఆయా ఇండివిజువల్ నియోజకవర్గంలో క్యాండిడేట్ నేపథ్యాన్ని సంతరించుకుని అక్కడ గెలిచే ప్రక్రియకి తెరలేపింది. ఎస్పెషల్లీ లఖింపూర్ కేరీ లాంటి ఇష్యూస్ బీజేపీకి అక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ చూపించాయనుకోవచ్చు. అందులో లఖింపూర్ ఇన్సిడెంట్ మీదే ప్రభావితం అయిన తర్వాత తర్వాత రైతులు చేసిన ఉద్యమం వన్ ఇయర్ దాని మీద పుండి మీద కారం చెల్లినట్టు లఖింపూర్ ఎలక్షన్స్ ముందు ఆయనకి బెయిల్ వచ్చిన విధానం, బెయిల్ వచ్చిన విధానానికి ఖచ్చితంగా అది హ్యాండింగ్ అమ్రాజ్ ఇంకా ట్రావెల్ అయింది. అది ఎగనిస్ట్ బీజేపీ మాత్రం అది ఫండమెంటల్ మిస్టేక్. అది ఆయనకి ఈ మూమెంట్లో బెయిల్ ఇప్పించడం మాత్రం అంటే సార్ ఎస్పెషల్లీ యూపీ అంటంతోనే కుల సమరం అసలు ఈవెన్ ఏపీలో కూడా ఉండదేమో అలాంటి సిచ్యువేషన్. ఈవెన్ మీరు చెప్పిన అగ్రకులంగా ఆ రోజు డామినేటింగ్ లీడర్లో ఉన్న బ్రాహ్మిన్స్ కానీ అండ్ దెన్ జాట్స్ కానీ, సో ఈ వర్గాల మధ్యే అక్కడ పోటీ ఉంటుంది అనేది ఒకటి. అండ్ దెన్ ముస్లిమ్స్ విషయానికి వస్తే మనకు స్పెషల్గా వాళ్ళకి గురువులు ఉంటారు, మత గురువులు, వాళ్ళు చెప్పిన వాళ్ళకే ముస్లిం మొత్తం వన్ సైడెడ్ ఓటింగ్ ఉంటుంది. సో ఇట్లాంటి కుల సమరం మధ్య నిజంగా ఈరోజు సమాజ్వాదీ పార్టీ బయటపడే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా పడుతుందమ్మా. నేను అదే చెప్తున్నాను, గతంలో ఎంఐఎం పార్టీ తిరుగుగా కుల సమీకరణాల నేపథ్యంలో ఒరిజినల్ కాంగ్రెస్ అండ్ బీఎస్పీ ఓటు బ్యాంక్ని ఎలా డైల్యూట్ చేశారు ఈ మత పెద్దల నేపథ్యంతో. ఆ మత పెద్దలు ఈసారి తిరగబడ్డారు ఎంఐఎం పార్టీకి, అక్కడ మునుగడ లేకుండా చేశారు. సో ఎప్పుడైతే ప్రైమరీ ఓటు బ్యాంక్ అనేది డిస్ట్రాయ్ కాకపోవట్లేదు ఎంఐఎం త్రూగా, అంటే రెస్పెక్ట్ టు బీఎస్పీ అండ్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ని, అది ఒక మేజర్ రోల్ ప్లే చేసింది. ఆ మేజర్ రోల్ ఎటు ట్రావెల్ అయిందంటే ఖచ్చితంగా సమాజ్వాదీ పార్టీకి అడ్వాంటేజ్ వచ్చింది. ఎందుకు? రీజనల్ పార్టీ నేపథ్యంలో కాడొదిరిసిన బీఎస్పీ పార్టీకి కాంగ్రెస్ ప్రాబల్యం ఎంతవరకు ఉందన్న క్వశ్చన్లో సమాజ్వాదీ పార్టీకి వైటల్ రోల్ సూపర్ బెడ్ చేసింది. ఎప్పుడైతే ప్రియాంక గాంధీ గారి నేపథ్యం, ఆవిడ కూడా ఒక ఎలక్షన్ మేనేజ్మెంట్కి ఒక మంచి ఎత్తుగడ వేసింది. ముందు నేను ప్రధాన ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించుకుని ఎప్పుడైతే విరమించుకుందో ఓటు బ్యాంక్ని సస్టైన్ చేయగలిగింది. ఎందుకంటే ఆవిడ రాబోయే రోజుల్లో నేపథ్యం అన్న చెల్లెళ్ళ అన్న నేపథ్యం ఉంది అక్కడ పార్టీకి. ఎందుకంటే ఈవిడ వచ్చిన తర్వాత ఒక మొమెంటం రాహుల్ గాంధీ గారు చేస్తున్న మొమెంటం ఫ్లేరప్ అవుతున్నాయి. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి నేషనల్ పాలిటిక్స్లో వైటల్ రోల్ చేసే వ్యక్తి ఎప్పుడైతే స్టేట్ పాలిటిక్స్కి కన్ఫైన్ అవుతున్నదో అక్కడ వచ్చిన ప్రభావం కన్నా తీవ్రత ఎక్కువ ఉంది. ఆ ప్రభావాన్ని తీవ్రతని ఇనీషియల్గా నేను నియంత్రించుకోగలిగింది ఆవిడ. నియంత్రించుకుని ఏం చేసిందంటే దానికి డిఫరెంట్ స్ట్రాటజీగా హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఆడపిల్లల సీట్లు ఇస్తానని చెప్పని దీంట్లో ఆవిడ మళ్ళీ మైలేజ్ సంపాదించుకోగలిగింది. అందుకే ఈ పార్టీ ఉనికిని ప్రస్తావించుకోవడానికి అడ్వాంటేజ్ తీసుకుందాం. అంటే సార్ ఈ మోడీ ఇంపాక్టేషన్ కానీ మొత్తం కేంద్ర మంత్రులు మొత్తం యూపీలోనే మోహరించారు. సో వీళ్ళ ప్రచారం కానీ ఏమి ఎడ్జ్ రాదంటారా? ఖచ్చితంగా రాదమ్మా. ఎప్పుడైతే అమిత్ షా గారి ప్రచారం ఇంటింటికి మొదలెట్టాడో అప్పుడే ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయాలి. రెండోది ఎప్పుడైతే ఈ నరేంద్ర మోడీ గారి సభలకి జనాలు లేకపోవడం ఒకటి, ర్యాలీకి అయితే జనాలు ఉంటారు 3-4 కిలోమీటర్లు అని చూపిస్తున్నారు కానీ స్టేజ్ ముందు ఉన్న కుర్చీలన్నీ ఖాళీ. సో ఇవి యాక్సెప్టెన్స్ అన్నమా. ఒక మొమెంటం అన్నది ఎప్పుడైతే ట్రావెల్ అవుతుంటుందో కొన్నాళ్ళే ఉంటుంది. అది టెంపరీ మాడ్యూల్లో క్రియేట్ చేసిన మూమెంట్, దట్ ఈస్ కాల్డ్ ప్రశాంత్ కిషోర్. ఎందుకలో నువ్వు ఎందుకలో మంచి మాట అన్నావు ఏంటంటే ఖచ్చితంగా ఈ కుల నేపథ్యాలతోనూ మత నేపథ్యాలతో నడిపించే రాజకీయాలు ఎక్కువ రెండవు. ఎందుకంటే ప్రజలు కొన్ని సంవత్సరాలు బట్టి ఒక సుహృద్భావ వాతావరణంలో ఉంటున్న తరుణంలో మొమెంటరీగా ఫేరప్ అవుతున్న ఇష్యూస్తో, అందుకే వాళ్ళకి హిందూయిజం సరే మైనస్ పాయింట్ ఏంది, రామ జన్మభూమి హిందూ స్లోగన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ఆవులు ఎప్పుడైతే ప్రాంతానికి పరిమితం చేసుకుంటూ వస్తున్నారో అది ఖచ్చితంగా మైనస్ అయింది సార్. అంటే బీజేపీ ఓటేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామని ఇక్కడ రాజసింగ్ కానీ అక్కడ యోగి కానీ రెడీగా ఉన్నాయని కామెంట్ చేయడం, ఈ విగ్రెస్ కామెంట్స్ కూడా ఇంపాక్ట్ చూపించాయనుకోవచ్చా? ఇప్పుడు ఎన్నాళ్ళేనో మనకి వెనకలకు కావాతుంటుంది తెలుసు కదా, పిల్లిని కూడా రూమ్లో పెట్టి బంధిస్తే కొంతసేపు భయం పడుతుంది, అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్గా తిరగబడుతుంది. అలాగే ప్రజలు చైతన్యవంతులు లేరు మా పూర్వకాలంలో కాదు, నిరక్షరాస్యత అన్న దాంతో గతంలో కొన్నాళ్ళు నటించేవారు. దీన్ని ఓటు బ్యాంక్ అంత కన్వర్ట్ చేసుకునే వల్ల 150 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తే ఉత్తరాఖండ్ ప్రదేశ్లో 50 రూపాయలు బీడీ కట్టిస్తే చాలా పెద్ద ఎలక్షన్ అది. అలాంటిది ఇవాళ 500 రూపాయలు పైన డిమాండ్ చేసే స్థాయికి వెళ్ళారు. ఎందుకు? స్థితిగతులు ప్రభావితం అయి ఉన్నాయి. ఒకప్పుడు కన్సాలిడేట్గా ఒకడికి 50 రూపాయలు 20 రూపాయలు ఇస్తే పని దగ్గర కూడా ఇవాళ సెంట్రిక్గా దే ఆర్ ఇన్ పొజిషన్ టు డిమాండ్ థింగ్స్, అంటే దట్ ఈస్ పొలిటికల్ అవేర్నెస్ అంటారు దాన్ని.
సో పొలిటికల్ అవేర్నెస్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఆ దాంట్లో వచ్చే నేపథ్యాలు మనుగడ కష్టం. సో ఓవరాల్గా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు సమాజ్వాదీ పార్టీకి కానీ? సమాజ్వాదీ పార్టీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసేంత నేపథ్యం వస్తుందమ్మా, గ్యారెంటీగా 250 ప్లస్ యాంటిసిపేట్ చేస్తున్నారు. సో దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఫర్ హంగ్ అంటారు. ఇంపాసిబుల్. అండ్ అలాగే గోవా అండ్ ఉత్తరాఖండ్ అండ్ పంజాబ్ ఈ మూడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ గ్యారెంటీగా. అండ్ పవర్ షేర్ చేసుకునే అవకాశం అయినా ఉంటుంది కదా సార్, ఈవెన్ కాంగ్రెస్ తో కలిసి మీరు అంటున్నట్టు? అవకాశాలు ఉన్నాయమ్మా, ఎందుకంటే రాబోయే రోజుల్లో కోయిలేషన్ గవర్నమెంట్సే ఉన్న దాంట్లో ఖచ్చితంగా పార్ట్ అండ్ పార్సల్స్ వస్తుంది. ఇప్పుడు చూడు పేరుకి 303 సీట్లు పైచీలకు వచ్చి కూడా బీజేపీ వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ కింద కోయిలేషన్ గవర్నమెంట్ నడుస్తుంది కదా సెంట్రల్లో. సో ఇప్పుడు రాజకీయ నేపథ్యాలు ఎలా ఉంటాయంటే లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ చాలా ఇంపార్టెంట్. మనుగడ కనుమరుగైపోతున్న తరుణాల నుంచి కనుచూపు మేరలో ఉండే పరిస్థితి క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ సార్ మొన్నటికి మొన్న కూడా ఫస్ట్ ఫేజ్ అట్లా అయిపోయిన తర్వాత కొన్ని ఒపీనియన్ పోల్స్ బయటకు వస్తున్నాయి నేషనల్ లెవెల్లో బీజేపీకి అనుకూలంగా ఉంది. అవన్నీ ఫ్యాబ్రికేటెడ్ ఛానల్స్. ముఖ్యంగా నేను చెప్తున్నాను కదా ఫ్యాబ్రికేటెడ్ ఛానల్స్ తో ఈరోజు దాకా ఒక 3D డైమెన్షన్స్ తో విషయం లేనోడికి పెద్ద విషయం ఉన్నట్టుగా పోర్ట్రేట్ చేశారు. అదేంటి ఇండివిజువల్ క్యాస్ట్ కట్టింగ్. ఇప్పుడు రాహుల్ గాంధీ అనే వ్యక్తిని ఇండివిజువల్గా క్యాస్ట్ కట్ చేసుకుంటూ వస్తూ ఇవాళ వీళ్ళు సక్సెస్ చూశారు. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎన్ని రోజులు ఉంటుంది? జనం గ్రహిస్తారని. జనం ఖచ్చితంగా గ్రహిస్తారు. వ్యక్తిగత హననం అనేది చాలా ఇంపార్టెంట్. వ్యక్తిని వ్యక్తిగా గౌరవించకుండా వ్యక్తిని హననం చేసుకుంటూ వస్తున్నప్పుడు లాంగ్ టర్మ్ ఉండదు అది. దెన్ వాట్ అబౌట్ పంజాబ్ సార్? పంజాబ్ ఖచ్చితంగా కాంగ్రెస్కి హైయెస్ట్ సీట్స్ రాబోతున్నాయి. అండ్ అకాలీదళ్ సడన్గా పుంజుకుందాం అక్కడ. అకాలీదళ్ శిరోమణి అకాలీదళ్ పుంజుకుని అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తం మాత్రం చీల్చింది. అక్కడ చీల్చి వాళ్ళకి గ్యారంటీగా నువ్వనైనా అని కాంగ్రెస్తో వచ్చిన పరిస్థితిని తగ్గించింది. అండ్ ముఖ్యంగా అకాలీదళ్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు మాత్రం ఓట్లు చీల్చుకుని పంచుకున్నాయి. అంటే సార్ కాంగ్రెస్లో వచ్చిన లోకలోకులను ఆధారంగా చేసుకుని అక్కడ ఆపే లీడ్లో ఉంటుంది అనేది కదా మొన్నటి వరకు వచ్చిన అభిప్రాయాలు కానీ ఇవన్నీ? అక్కడ ఆప్ లీడ్ ఉంటుంది అన్నది ఇనిషియల్ ఫేజెస్ అమ్మా. తర్వాత జరిగిన డెవలప్మెంట్స్లో మొత్తం కాంగ్రెస్కే ఇండివిజువల్గా పెరిగింది గణనీయంగా. బట్ నెంబర్ ఆఫ్ సీట్ షేరింగ్లో మాత్రం 50 దగ్గర సీట్లు 50 సీట్లకి అయితే గ్యారంటీ ఉంది. ఒక 10 సీట్లు అనిశ్చితిగా ఉన్నాయి. మేమైతే వీఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు ఏ కంక్లూజన్ హౌ ఇట్ ఇస్ అన్నది. కానీ అమరేందర్ సింగ్ లాస్ట్ మినిట్లో బీజే ఎలక్షన్ ముందు బీజేపీకి వెళ్ళిన సిచ్యువేషన్ కానీ చెన్నీని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం కానీ, సో ఇవన్నీ కూడా ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి అనేది కదా ఒక చర్చ. చెన్నీ గారిది అక్కడ ఆ సామాజిక వర్గంకి దగ్గర 30-35% ఓటు బ్యాంక్ ఉందమ్మా ఈ మధ్యలో. అది సెంట్రిక్గా చెన్నీ గారికి ట్రావెల్ అయింది. అది ఒక వైటల్ రోల్ ప్లే చేసింది ఎలక్షన్స్లో. మిగిలిన సామాజిక వర్గం ఓట్లన్నీ మాత్రం చేల్చబడ్డాయి బికాస్ ఆఫ్ అకాలీదళ్, శిరోమణి అకాలీదళ్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఫస్ట్ శిరోమణి అకాలీదళ్ సడన్గా పుంజుకున్న ప్రాంతీయ నేపథ్యంతో ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రం ఖచ్చితంగా ఓటును చీల్చగలిగింది. వాళ్ళ నేపథ్యం ఇనీషియల్గా ఒక టైంలో అయితే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకున్నాం. అంటే అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ఓటు కూడా చీలిందని చీల్తుంది అనేది చీల్దు. అదే యాంటీ ఇన్కంబరెన్సీ ఆఫ్ కాంగ్రెస్ అంతటినీ ఏం చేసిందంటే ఈ అమరేందర్ సింగ్ అనే వ్యక్తితో ముడిపెట్టి దాన్ని ట్రావెల్ చేసేయగలిగింది. అది ఒకటి అనుకుంటే ఈ కాంగ్రెస్కి వచ్చిన ఒకే ఒక ఉపద్రవం సిద్ధు. సిద్ధు ఫ్యాక్టర్తోనే వాళ్ళకి ఓటు పర్సంటేజ్ కానీ సీట్లు కానీ తగ్గే నేపథ్యం ఉంది. తప్ప వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళు మాత్రం దే హ్యావ్ షోడ్ దేర్ పర్ఫార్మెన్స్. అండి సార్ ఈవెన్ లాస్ట్ మీట్ వరకు పీసీసీ ప్రెసిడెంట్ చేసినప్పటికీ కూడా నన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటించమని సిద్ధు పట్టుబట్టినట్టున్నారు. లాస్ట్ మీట్ వరకు ఈ విషయంలో రాహుల్ గాంధీ చాలా స్ట్రాంగ్గా వ్యవహరించారు చెన్నీని పెడతాం ద్వారా అనేది ఒకటి. సో ఈ ఫ్యాక్టర్ నిజంగానే లీడ్లోకి వస్తుందంటారు ఈ ఫ్యాక్టర్ గ్యారంటీ కనుమా. నేను ఎందుకు చెప్తున్నాను ఏ సామాజిక వర్గ అభ్యర్థి కింద అతనికి అవకాశం కల్పించబడిందో. అండ్ ఇన్ ద లాస్ట్ ఇంట్ ఆఫ్టర్ అమరేందర్ సింగ్ చెన్నీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రవర్తించిన విధానం హుందాతనం అండ్ సబ్సిక్వెంట్గా ఆ స్టేట్కి వచ్చిన రెస్పెక్ట్ అండ్ ప్రైడ్ ముఖ్యంగా ఈ రైతు నేపథ్యంలో ఉద్యమ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ తీసుకున్న కొన్ని మంచి స్టెప్స్ వలన వాళ్ళకి మైలేజ్ పెరిగింది. దాన్ని అమరేందర్ సింగ్ అనే యాంటీ ఇన్కంబరెన్సీతో బయట నెట్టుకోగలిగారు దాన్ని చెప్పాలంటే. కానీ సార్ ఒక ఎమోషనల్ సస్టిబిలిటీ తీసుకొచ్చారు అమరేందర్ సింగ్ ఎప్పుడైతే ఎలక్షన్ ప్రచారంలోకి వచ్చిన తర్వాత సిద్ధు గతంలో ఇమ్రాన్ ఖాన్తో ఎలా వ్యవహరించాడని కానీ పాకిస్తాన్ నుంచి నాకు మెసేజ్లు వచ్చినాయని కానీ, సో ఈ ఫ్యాక్టర్ పనిచేయదంటారా? నేను అదే చెప్తున్నాను అమ్మా, బీజేపీ ఎప్పుడైతే పాత చింతకాయ పత్ర ఎత్తుగడలు ఎప్పుడైతే ఎంచుకుంటుందో, నేను అదే చెప్తున్నాను మత సామరస్యానికి అండ్ రామ జన్మభూమి ఇష్యూ అండ్ ఆవులు అన్న విషయాలు మూడు ఈసారి ఎలక్షన్స్ లీడ్ అవ్వలేదు. సో ఇట్లా అలాగే ఇక్కడ కూడా ఖచ్చితంగా అది పాకిస్తాన్ నేపథ్యాన్ని ప్రతిసారి పాకిస్తాన్ని పెద్ద బూచి కింద చూపిస్తూ ఇవాళ దాకా సస్ట సర్వైవ్ అవ్వకుని వచ్చారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. సో ఇది రాబోయే రోజులు అది కాదే కాదు అంచేత ఆ నేపథ్యానికి అది మాత్రమే సిద్ధుకు మాత్రమే కన్ఫైన్ అయింది. సో ఆపైతే వైటల్ రోల్ ప్లే చేసే దిశగా ఎమర్జ్ అవుతుందని మనం అనుకోవచ్చా? పంజాబ్ ఆపైతే నాకు తెలిసి సెకండ్ థర్డ్ ప్లేస్లో అతి కష్టం మీద ఉంటుంది. అకాలీదళ్ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ఓటింగ్ మాత్రం తీవ్రంగా గాయపరిచింది. అంటే ఓవరాల్గా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు పంజాబ్లో కాంగ్రెస్కి? నిజంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ని సింగిల్ డిజిట్తో ఫామ్ చేసే అవకాశం 49-50 సీట్లు ఇవాళ ఉన్న మాకు అంచనాకి 10 సీట్లు నాట్ ఏబుల్ టు డిసైడ్. ఓకే, బట్ అకాలీదళ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇవైతే మాత్రం ఒక రోల్ ప్లే చేస్తున్నాయి.
ఆ పండ కాలేదల్ దగ్గర 20-30 సీట్లు అంటే బీజేపీ ప్రతిపక్షంలో అంటే ఏ ఏ రేస్ ఉంటుందంట బీజేపీ ఇంపాసిబుల్ ఇన్ పంజాబ్ అంటే ఐ మీన్ ఇట్ ప్రతిపక్షంలో అంటే కాంగ్రెస్ తర్వాత ఎవరు ఉంటారు ఆప్ ఉంటుందా బీజేపీ ఉంటుందా అకాలీదల్ కాంగ్రెస్ తర్వాత మేబీ అకాలీదల్ మేబీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ బీజేపీ మాత్రం ఉండదు పంజాబ్ లో మొన్న మోడీ గారు చూసాం పంజాబ్ పర్యటన క్రమంలో ఆయన ఫ్లైఓవర్ మీద ఆగిపోయి ఫిరోజ్పూర్ పర్యటనలో భాగంగా ఆయన చేసిన ఒక ఎమోషనల్ ఇది తీసుకొచ్చే ప్రయత్నం అది ఏమి ఇంపాక్ట్ చూపించదంట ఖచ్చితంగా చూపించదమ్మా గతంలో గుజరాత్ లో నా మీద పాకిస్తాన్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిపి కుట్ర చేశారని చంపిపోతున్నారన్న తర్వాత ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అక్కడ గుజరాత్ లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఒక్క కేసు కూడా ఫైల్ అవ్వకుండా ఏమన్నదంటే దీనికి కూడా అదే నేపథ్యం అన్నేను సార్ వాట్ అబౌట్ గోవా గోవా ఇందాక చెప్పినట్టే అక్కడ ఖచ్చితంగా టాక్సీ డ్రైవర్స్ అండ్ అక్కడ ఉన్న స్థితిగతులు వాళ్ళ కమ్యూనిటీ పరంగా ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ కి సార్ వైటల్ రోల్ ప్లే చేస్తారు ఎందుకంటే గతంలో అన్సర్టన్ గవర్నమెంట్స్ కి ఇచ్చుకున్న ఉపద్రవాలని వాళ్ళు కళ్ళారుచుకుశారు ఇప్పుడు మెజారిటీ గవర్నమెంట్ వస్తే ఆ మెజారిటీ గవర్నమెంట్ తో వచ్చే మంచి పనులు వాళ్ళు ఈసారి ఖచ్చితంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద అండ్ రూలింగ్ గవర్నమెంట్ కి వెసులుబాటుగా కాంగ్రెస్ కి ఎమర్జ్ చేయబోతున్నారు సో మమతా ఫ్యాక్టర్ ఏం ఇంపాక్ట్ చూపించదంట ఖచ్చితంగా చూపించదు బి టీమ్ కింద ఎస్టాబ్లిష్ అయిపోయింది అక్కడ లోకల్ పాలిటిక్స్ లో సో ఖచ్చితంగా కన్సిడరేషన్స్ అనుకుంటు కానీ సార్ గతంలో ఎప్పుడూ లేదు మమతా చూస్తే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో కూడా బీజేపీ మీద ఏ స్థాయిలో ఫైట్ చేసాం సీఎం అయిందో మనం చూసాం కానీ ఈవెన్ గోవా విషయం దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఆమె అక్కడ ఓటును చీల్చే విధంగా యాక్షన్ ప్లాన్ చేసింది అంటే ఎప్పుడైనా సరే ఒక నేపథ్యం ఉంటుందమ్మా ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఇప్పుడు కర్ణాటక నుంచి ఒక విధంగా చెప్పాలంటే కర్ణాటక నుంచి కుమారస్వామి గారు లాంటి పార్టీ గోవాలో ఎమర్జ్ అయింది అనుకో ఈ ఎలక్షన్స్ కి ఎందుకంటే దగ్గర దగ్గర 4-6% ఆఫ్ కనడియాస్ ఆర్ దేర్ ఇన్ గోవా సో ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కనుక అక్కడ పార్టీ నేపథ్యానికి సంతరించుకుంటే ఒక కన్సిడరేషన్ ఉంటుంది వన్ సైడెడ్ గా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది వెస్ట్ బెంగాల్ నేపథ్యం ఉన్న మమతా బెనర్జీ గారి పార్టీకి ముఖ్యంగా బెంగాలీస్ కనుక అక్కడ గుజరాత్ లో నాట్ ఈవెన్ 1% కూడా లేని దగ్గర ఆ పార్టీ ఏ విధంగా ఎమర్జ్ అవుతుంది ఏ రోల్ ప్లే చేయడానికి వస్తుందంటే ఖచ్చితంగా ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ ఓటు బ్యాంక్ చేల్చడానికి వస్తుందని అది ఉపద్రవం వరకు ఉంది బీజేపీకి అయితే లేదు అది ఖచ్చితంగా కాంగ్రెస్కి ఉంది సో ఎప్పుడైతే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చేల్చడానికి వినూత్న పందాల్లో వినూత్న ప్రయోగాలు జరుగుతున్నప్పుడు నేషనల్ వేదికలో అవి బీటీఎంలో బీజేపీల కింద ఎమర్జ్ అవుతున్నాయి సో ఆ నేపథ్యం గోవా వరకు మాత్రం వెస్ట్ బెంగాల్ పార్టీ అయిన మమతా బెనర్జీ గారికి మాత్రం ఆ ఉపద్రం ఉంది అంటే సుదీర్ఘకాలం బీజేపీ అక్కడ అధికారంలో ఉంది సార్ సో ఈ ఇంపాక్టేషన్ అది అది వ్యతిరేకత పెంచే అవకాశం ఉందంటారు ఈ ఫ్యాక్టర్ అది కూడా ఉందమ్మా నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు దాని ఏమంటారు యాంటీ ఇంకెంబరెన్సీని ముఖ్యంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద కాకుండా వీళ్ళు పక్క వాళ్ళు తీర్చుకుని గవర్నమెంట్ ఫామ్ చేసిన బీజేపీ నేపథ్యానికి ఒకే పార్టీకి మెజారిటీ ఇస్తే ఎలా ఉంటుంది దాంతో వచ్చే ఎక్స్పెరిమెంటల్ కన్నా స్థిరమైన ప్రభుత్వం ప్రజాహితంగా ఉంటుందన్న కోణంలోనే ఈసారి గోవా ఓటర్లు ప్రభావితం అయ్యారు ఆ కోణంలోనే వాళ్ళు కాంగ్రెస్ని అక్కడ గెలిపించారు స్టేట్స్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో జరిగిన తీవ్రత ఏంటంటే అది టూరిజం మీద ఆధారపడినది రాష్ట్రం రెండోది ఏంటంటే ఈ టూరిజం ఈ కరోనా పాండమిక్ టైంలో మెజరబుల్గా ఎఫెక్ట్ అయింది దానికి ప్రభుత్వ పరంగా వాళ్ళు ఏ విధంగానూ చేయలేపారు ఆ ఫెయిల్యూర్ని వాళ్ళు ఓటు రూపంలో వాళ్ళకి ప్రభుత్వానికి చెంపపెట్టుకుని చెప్తున్నారు ఎన్డీ తివారి గారి దగ్గర ఒక పిఏ ఉండేవాడు అతను ఆ నేపథ్యంలో ఆయన పేరు ప్రసాద్ ఏదో అనుకుంటా ఆయనే ఈసారి ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడు అక్కడ కానీ సార్ ఎలా సార్ మొన్న లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఎలక్షన్లో కూడా బీజేపీ ఎలా ఉత్తరాఖండ్ని ఇది చేసిందో మనం చూసాం సో అలాంటి ఛాన్స్ లేదంటారా ఈసారి పాత కాంతారావు యుద్ధాలు కాంతారావు ఎత్తుగళ్ళు ఈసారి పరం కాంగ్రెస్ బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత మొత్తం దేశం అంతా ఉంది దాన్ని ఏదో రూపంలో చూసుకోవడానికి మొన్న దీనికన్నా ముందు జరిగిన ఎలక్షన్సే ఒక ఉదాహరణ కాంగ్రెస్ అస్సాంలో కూడా హయ్యెస్ట్ పర్సంటేజ్ ఓటు సాధించి కూడా గవర్నమెంట్కి కావాల్సిన సీట్లు రాలేదు బట్ నేపథ్యం చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ ఎలా అస్సాంలో పుంజుకుందో అండ్ వెస్ట్ బెంగాల్లో ఎగ్నెస్ట్ బీజేపీ ఇంత తీవ్ర రూపం చేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అండ్ హోమ్ మినిస్టర్ చేసిన ర్యాలీలు అక్కడ చేసిన దాంట్లో చూస్తే ఏదో అపోజిషన్ కింద ఎమర్జ్ అయిపోం కాంగ్రెస్ని తొక్కేసాం కమ్యూనిస్ట్ పార్టీని తొక్కేసాం అని చెప్తుంటే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమానికే నాంది బలుక్కుని వెళ్ళారు అక్కడికి తర్వాత అపోజిషన్ కూర్చోబెట్టేసరికల్లా మూలంలో ఉన్న కాంగ్రెస్ని కమ్యూనిస్టులు ఎత్తుకొని తిరుగుతున్నారు అండ్ ఇక్కడ పాండిచేరిలో ఏడీఎంకేతో వాళ్ళు చేసిన ఎత్తుగడికి తమిళనాడు ఎలాంటి ప్రభావం కనబడిందో చూసాం కదా సో ఓవరాల్గా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ బీజేపీ వ్యతిరేక పవనాల్లో దేశం అంతా వీస్తుంది దాంట్లో సో ఇవన్నీ గేమ్ చేంజర్ కాబోతున్నాయి అంట ఖచ్చితంగా ముఖ్యంగా యూపీ ఎలక్షన్స్ ఫేస్ చేంజ్ అవుతుంది మొత్తం ద మిర్రర్ రిఫ్లెక్షన్ కింద ఉన్న ఇది ఇవాళ ఫేస్ చేంజర్ కింద ఆవిర్భవించబోతుంది బీజేపీ భవిష్యత్తునే కదా అన్ని పార్టీల భవిష్యత్తును కూడా ఖచ్చితంగా నిర్ణయిస్తామా రీజనల్ పార్టీ కింద సమాజ్వాదీ పార్టీ గెలిచిన నేపథ్యం మిగిలిన రీజనల్ పార్టీకి మోరల్ చాలా పెంచుతుంది అండ్ మోరవర్ రాబోయే రోజుల్లో కోయిలేషన్ గవర్నమెంట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో
ఒక్కొక్క ప్రాంతీయ పార్టీ వాళ్ళ వాళ్ళ ఉనికిని వాళ్ళ వాళ్ళ ఔదార్యాన్ని వాళ్ళ ఔన్నత్యాన్ని ఖచ్చితంగా చాటి చెప్పుకుంటాయి. సో ఓవరాల్ గా అయితే ఈ 5 స్టేట్స్ లో బీజేపీ వెనుకంజబడింది అనేది ఆత్మసాక్షి చెప్తున్న విశ్లేషణ. రైట్ సార్, రైట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ ఫర్ అవర్ అనాలిసిస్. సో చూసారు కదా ప్రసాద్ గారి మాటల్లో ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన అనాలిసిస్ ఏంటనేది, అండ్ దెన్ ఆత్మసాక్షి గ్రూప్తో కలిసి ఆయన అనాలిసిస్ ఏ విధంగా చేస్తున్నారు అనేది. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ న్యూస్ 24.